దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు గతించిన కాలమంతా తన కృపలో భద్రపరిచి మన జీవితాల్లో చేసిన ఆయన ఉపకారాలన్నింటిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ఈ సమయంలో వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు. ఈ సమయంలో ప్రకటించబడుతున్నటువంటి మాటలు మీ మాటలుగా ప్రతి ఒక్కరూ గ్రహించుకునేటట్లు అనుగ్రహించండి. ఇది వ్యర్థమైన మాటలుగా కాకుండా మీ నోటి నుండి వచ్చినటువంటి మీ జీవపు వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో సజీవమైన కార్యాలు జరిగించే విధంగా మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మను మీరు నడిపించండి. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు మేలును, కృపను, ఆరోగ్యమును, దీవెనను దయచేయండి. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునంద ప్రియులారా, ఈ సమయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం లేక ఒక గుణ లక్షణం మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఒక లక్షణం ఏంటిదంటే, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే చాలా ఎదురు చూస్తున్నాడు, లేక ఓపికగా కనిపెట్టుకొని ఉంటున్నాడు, చాలా సహిస్తున్నాడు. ఎందుకు? ఎందుకు దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడై ఉండి ఎందుకు అల్పులమైన మన ఎడల, అపాత్రులమైన మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడో ఒకసారి మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారంట, చూడండి ఇక్కడే వ్రాయబడిన వాక్యాన్ని బట్టి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేసేవాడు కాదు. చాలామంది అనుకుంటున్నారు, దేవుడు వాగ్దానం చేశాడు, మాకెందుకు ఆలస్యం జరుగుతుంది అని. ఎవరు నశించటం ఆయనకి ఇష్టం లేదంట. ఎందుకంటే దేవుడు కొన్ని కార్యాలు చేయాలి అంటే కొంతమందికి నష్టం జరుగుద్ది, కొన్ని నష్టాలు జరుగుతాయి. ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ప్రభువు యొక్క రాకడను గూర్చి. ప్రభువు గనక ఇప్పటికిప్పుడు వచ్చినట్లయితే ఎంతమంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎందుకు ఆయన సహిస్తున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనే దానికి ప్రభువుతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి, ప్రభు యొక్క మనసును దగ్గరగా చూసినటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు చెప్పినటువంటి మాటలను బట్టి మీకు కొన్ని మాటలు చెప్తున్నాను. ఎవరు నశించవలనని ఇచ్చేయింపక, అంటే ఎవరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఇప్పటికిప్పుడు ప్రభు వస్తే సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఎంతమంది? దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వెంటనే కొత్త భూమి, కొత్త ఆకాశం ఇచ్చేసేసి ఈ పాతవన్నీ చుట్టుచుట్టేసి తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తే సహించగలిగిన వాళ్ళు ఎంతమంది? దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుంది, సహిస్తుంది. ఏమనంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి. ఈరోజున మన సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో, మారు మనసును కూర్చున్నటువంటి అవగాహన చాలామంది కలిగి ఉండట్లేదు. మారు మనసు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది కనిపిస్తున్నారు. అందరూ మారు మనసు పొందాలని ప్రభు కోరుతూ దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. అంటే దేవుని సన్నిధికి వెళుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, సమయం గడుపుతున్నారు, పరిచయం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ మారు మనసు కలిగి ఉంటున్నారో లేదో చూసుకోవట్లేదు. ఆర్భాటాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు క్రిస్మస్ దినాలు వస్తున్నాయంటే, లేకపోతే సభలు వస్తున్నాయి, సమావేశాలు వస్తున్నాయంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ ఇందులో మారు మనసు కలిగి చేసే పని దేవుడికి కావాలి. మందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభువు కోరుతున్నాడని అపోస్తుల కార్యంలో చెప్పబడినట్లుగా, మరి ఇక్కడ పేతురు గారు తన యొక్క పత్రికలో కూడా ఏమని చెప్తున్నారంటే, ఎవరు నశించాలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలి. అంటే మారు మనసు పొందని ప్రతివాడు నశించిపోతాడు. మారు మనసు పొందని ప్రతి ఒక్కరూ నాశనానికి దగ్గరగా ఉన్నారనే కదా దాని అర్థం. అందుకనే అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఉదాహరణకి ఎవరి విషయం వాళ్ళు తీసుకుంటే, చేసినటువంటి పొరపాట్లు, చేసిన తప్పిదాలు, బలహీనతలు, ఇంకా ప్రార్థన చేయలేని పరిస్థితి, ప్రభువులో ఎదగలేని స్థితి, మార్పు లేని స్థితి కలిగి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని అనుకుంటే ఎట్లాగూ?
కనుక ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉండాలంటే ప్రభువు మనం ఇంకా మారు మనసు పొందాలని నేను కోరుతున్నాడు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి. నశించిపోవటమే దేవునికి ఇష్టం లేదు. ప్రభువు రాకడ వచ్చినా లేకపోతే మన పోకడ జరిగినా ఈ సమాజంలో మార్పులు దేవుడు చేయాలనుకుంటే చేయాలనుకుంటే మనం ఎక్కడ నశించిపోతామో, మార్పు లేని పిల్లలు ఎక్కడ వీరు పాడైపోతారో, దేవుని ఉగ్రతకి లేక శిక్షకి లోనైపోతారో. రేపొద్దున దేవుడు చేసే మార్పుల్లో మానవ ప్రమేయం ఏది ఉండదండి. ఒకవేళ కోత సమయం అని చెప్తే దేవదూతలు వచ్చి కోత కోస్తారనే సంగతి బైబిల్లో చెప్పబడుతుంది. ప్రభువారే చెప్పారు స్వయంగా. అక్కడ మనం ఐడెంటిటీలు చెప్పుకోవడానికి నరమాత్రులు ఎవరు ఉండరు. దేవుని కార్యాలు చేయడానికి దేవుని దూతలు సిద్ధంగా ఉన్నారు. వారికి మనం ఎవరో తెలియదు, మన కులం ఏంటో తెలియదు, మన ధనం ఏంటో తెలియదు, మన డబ్బు ఏంటో తెలియదు, మనకున్న సమాజంలో హోదా ఏంటో తెలియదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ మారు మనసు లేని స్థితిలో మాట్లాడుతూ నేనంటే ఏంటి, నాకు ఎంత ఉందో తెలుసా, నేనేం చదువుకున్నానో తెలుసా, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ దేవుని రాజ్యానికి అవసరం లేదు. నిన్ను రక్షించలేవు ఇవేవి కూడా. మారు మనసు పొందడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు మారాలి. మారి ప్రభు యొక్క రాకడ ఉగ్రత రావచ్చు, మరేదైనా రావచ్చు, ప్రభుని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మార్పు చెందాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా సహిస్తుంది. ఇకనైనా నువ్వు మారతావని, ఇకనైనా నీలో ఉన్నటువంటి దుర్గుణాలు తొలగించుకొని, దేవునికి అవిధేయమైన వాటిని తొలగించుకొని, నాశనానికి లోను చేసే, శాపానికి లేక ఉగ్రతకి, దేవుని శిక్షకి లోను చేసే వాటిని మార్చుకొని ప్రభు యొక్క కృపకు పాత్రులు అవ్వాలని, పరిశుద్ధతలోనికి ఎదగాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇదే అధ్యాయంలో తర్వాత 15వ వచనంలో ఇంకొక చక్కని మాటను చూడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోనండి. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైంది. అంటే ఆయన ఓర్చుకోవడంలో అర్థం ఏంటో తెలుసా? మనం రక్షించాలని, మనం నశించిపోకూడదని. ఎంతమంది తమ పూర్వ పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగిందని నిశ్చయించుకున్నారు? ఎవరైనా చెప్తే ఇదేదో బోధ, ఆ సంఘానికి చెందింది, ఈ సంఘానికి చెందింది, మా పాస్టర్ గారు చెప్పరు అనొద్దు. బైబిల్ బోధ నేను చెప్తున్నా. రక్షణార్థమైంది. ప్రభు ఓర్చుకుంటున్నాడంటే, సహిస్తున్నాడంటే, తల్లిదండ్రులు కనుక నా కొడుకు ఇంకైనా మారతాడు, ఇకనైనా బాధ్యతలు తీసుకుంటాడు, ఇకనైనా వీడు బాగుపడతాడు, ఏదో ఒక పని చేసుకుంటాడు, ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు, కుటుంబానికి కనిపెట్టుకుంటాడని తల్లిదండ్రులు ఎలా ఎదురు చూస్తారో, అంతకంటే ఎక్కువగా దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. మన పట్ల తన వాగ్దానాలు నెరవేర్చాలని, మనను రక్షణకరంగా ఉంచాలని, మనను ఒక ఉన్నత స్థానంలో చూడాలని దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఓర్చుకుంటున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి గనక ఆ కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు, ఎప్పటికైనా రాకపోతాడా, ఎప్పటికైనా వస్తే మరలా నా కుమారుని నేను అక్కును చేర్చుకోకపోతానని బహుశా ఆ తండ్రి ఎదురు చూసినట్లుగా పరలోకపు తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైంది ఎంచుకోండి. ఆలస్యం చేస్తున్నాడని చెప్పి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇంకా టైం ఉందిలే. చాలా చోట్ల చాలామంది ఇప్పటికీ అనే మాట ఏంటో తెలుసా? అమ్మా మీ పిల్లలు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలంటే చిన్నపిల్లలు గండి, వయసులో ఉన్నారు గండి, టైం ఉంది గండి. ఎవరు చెప్పారు టైం ఉందని? దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఇప్పటికైనా నువ్వు మారతావని, ఇప్పటికైనా నువ్వు మార్పు చెంది ప్రభు యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకొని దేవుని రాజ్యంలో నిర్భయంగా, సంతోషంగా, ధైర్యంగా ప్రవేశిస్తావని దేవుడు సహిస్తున్నాడు. అంతే తప్ప మనకు ఆయుష్ ఉందనో, లేకపోతే మనం ఇంకా 1000 సంవత్సరాలు 500 సంవత్సరాలు బతికే కాలం కాదు ఇది. మానవుని యొక్క సగటు ఆయు ప్రమాణం చాలా తగ్గిపోయింది. మరి ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత ఆయు ప్రమాణం పూర్తిగా పడిపోయింది ప్రపంచ దేశాల్లో. మరి ఇటువంటి సమయంలో దేవుడు ఇంకా సహిస్తున్నాడు అంటే మనం మారు మనసు పొందాలని, మారి రక్షణకరంగా దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకోండి. దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైంది. దేవుడు మనను సహిస్తున్నాడు అంటే మనని ఇంకా రక్షణలోకి నడిపించడానికి, మనం రక్షణకరంగా ఉండాలని, దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకూడదని, అపాయాలకి ప్రమాదాలకి పడిపోకుండా ప్రభు యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకునే ప్రజల వలె మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, మరి ఇది ఇప్పటికైనా ఈ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకొని దేవుని వైపు తిరుగుతారని మీకు ఈ మాటలు చెప్తున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కూడా తన పత్రికలో తిమోతికి ఇలా రాస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 1వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు
నేను కనికరింపబడితిని. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు గురించి మనందరికీ తెలుసు, సౌలుని పౌలుగా మార్చిన దేవా అంటూ మనందరం ప్రార్థన చేస్తాం. సౌలు ఎటువంటి వాడు? తన ఈ ముందు వచనాలు చెప్తాడు, 12-15 వరకు చదివితే, పూర్వం దోషకుడను హింసకుడను హానికరుడను, పాపులలో ప్రధాన పాపిని. 15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయినది, అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచున్నట్లు నేను కనికరింపబడుతుంది. అంటే మనం విశ్వసించిన ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలి, నిత్యము ప్రభుతో యుగయుగాలు జీవించాలి. అసలు ఇప్పటికీ మనిషిని వదలని ఒక భయం ఏంటంటే చనిపోతాం, మరణం అనే భయం ఇంకా పోవట్లేదు. మరణించినా ప్రభుతో ఉంటామనే నిరీక్షణలకు ఎంతమంది వచ్చారు? ఈ మాటలు ఆలకిస్తున్నామని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. చనిపోయినా నేను ప్రభుతో యుగయుగాలు జీవిస్తాను, విశ్వసించబో వారికి, నిత్య జీవం పొందబోయే వారికి నేను ఒక మాదిరిగా ఉండాలని, ఆ ప్రధాన పాపినైన నన్ను దేవుడు కనికరించి నా ఎడల దీర్ఘశాంతం చూపించాడు. నిజంగా పౌలు గారి చరిత్ర చూస్తే సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని ఆ స్వరాన్ని ఆ దమస్కు మార్గంలో విని నేలపడి కొట్టుకుంటున్న ఆ సౌలును ప్రశ్నించిన స్వరానికి అప్పటికి కూడా రిపెంట్ అవక మార్పు లేక ఆ సౌలేసిన ప్రశ్న, ప్రభువా నువ్వు ఎవడివి, నీవు హింసిస్తున్న యేసుని. ఎంత దీర్ఘశాంతం, ఎంత ఓపుకు. ఒక సౌలుని రక్షించడానికి, తన సేవకుల్ని తన సంఘాన్ని పాడు చేస్తూ తనను విశ్వసించిన వారిని పాడు చేయడానికి వెళుతున్న ఆ సౌలుని దర్శించి అతనికి పరిశుద్ధాత్మనిచ్చి మారు మనసునిచ్చి రక్షణ జ్ఞానమిచ్చి బాప్తిసం ఇచ్చి సేవకు ప్రత్యేకించుకొని ఒక సాధనంగా మలుచుకున్న గొప్ప దేవుడేసయ్య. మరి నీ పట్ల నా పట్ల కూడా ఒక సౌలుని పౌలుగా మార్చినటువంటి సంకల్పమే మన పట్ల కూడా ఉంది. మన బ్రతుకులు కూడా ఎలాంటివి ఒకసారి ఆలోచించండి. దోషకులము, హింసకులము, హానికరులము, ఈ మూడిట్లో ఏదో కోవకు చెంది ఉంటారు. కానీ ఇందులో అన్నీ ఉన్నాయి. దోషించాడు, హింసించాడు, హాని చేశాడు, సంఘాలకు హాని చేశాడు, ప్రజలకు హాని చేశాడు, స్త్రీలని పురుషుల్ని మార్గంలో వారందరినీ పట్టుకొని బంధించి చెరసాల్లో వేసి ఆ ప్రభు కోసం, ఆ ప్రభు నిమిత్తం చనిపోతున్న వాడిని, చనిపోతే చావని వాళ్ళకి నేను కాపలా ఉంటానని చెప్పి నిలబడి ఇలాంటి ఘోరమైనటువంటి పాపిని దేవుడు ఎందుకు సహించాడు, ఎందుకు సహించాడో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు ఆయన తన అనుభవంలో. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత తిమోతికి రాసిన పత్రికలు చెప్తుంది ఏంటంటే, ప్రధాన పాపిని నేను కనికరించబడ్డాను. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క దీర్ఘశాంతం నన్ను సహించింది. నన్ను ఒక పనిముట్టుగా మార్చుకోవటానికి, నన్ను ఒక పాత్రగా మలుచుకొని, నాకు ఒక నీతి కిరీటం ఇవ్వడానికి నన్ను సహించిన యేసయ్య, నిన్ను నన్ను కూడా సహిస్తున్నాడు దేవుని బిడ్డ. దేవుని దీర్ఘశాంతం ఎందుకో తెలుసా? ఒకటి మారు మనసు పొందటానికి, రెండవది రక్షణార్థమైంది. అయితే మూడవది 2:4 చూస్తే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చిస్తున్నాడు. ఎందుకు సహిస్తున్నాడు? రక్షణ పొందటమే కాదు, ఈరోజున చాలామందికి రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి కొన్ని సత్యాలు. తెలుసుకోవట్లా, ఎవరో అనుభవాలు విని నేను అట్టుంటే బాగుండు ఇట్టుంటే బాగుండు అనుకోవడం కాదు. నీవు కూడా రుచి చూడాలి, నా అనుభవం కూడా దేవుడు మార్చాలి, ఇట్లా నన్ను కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి ప్రతిబిడ్డ ఎదగాలని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. చర్చికి వెళ్తున్నారు, బాగానే ఉంది, బాప్తిసం పొందారు, బాగానే ఉంది, పరిచర్య చేస్తున్నారు, చేయండి. కానీ రక్షణను గురించిన, సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని తెలుసుకొని ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైంది. కొంతమంది అనుకుంటారు తినుదినమన చచ్చిపోతారు అన్నాడు కదా దేవుడు, ఏదైన తోటలో వాళ్ళు తినగానే చచ్చిపోలేదు అంటాడు ఒక ఆయన. మరికొంతమంది ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి ఇన్ని పాపాలు చేస్తున్నా వీళ్ళు ఇంకా బతుకున్నారేంటి, ఇట్లాంటి వాళ్ళు దేవుడు చూస్తా ఊరుకుంటున్నాడు ఏంటి అంటున్నారు మరికొంతమంది. ఆయన మనలాంటి వాడు కాదు కదా. ఇకనైనా మారతారని వారి బ్రతుకుల్లో పశ్చాత్తాపం పొంది చేసిన తప్పులు ఒప్పుకొని సరిచేసుకొని ఒక నూతన సృష్టిగా మారాలని దేవుడు ఓర్చుకుంటున్నాడు. చూడండి, అపోస్తల పౌలు గారే రోమిలకు రాసిన పత్రికలు ఎంత అద్భుతమైన మాట చెప్పాడో చూద్దాం ఒకసారి. రోమపత్రిక 2:4 చూస్తే,
లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందటానికి మనల్ని ప్రేరేపించాలి. దేవుడు అనుగ్రహించాడు, కరోనా నుండి చాలామంది బయటపడ్డారు. మరికొంతమంది అంటూ ఉంటారు, ఈ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాం, పలానా అపాయం నుంచి బయటపడ్డాం, ఈరోజు కనుక దేవుడు కాపాడకపోతే నేనైపోయా. దేవుడు ఎందుకు అనుగ్రహం చూపాడు మనకి? ఇంకా మారాలి మనం. ఎంతగా మారాలో తెలుసా? యేసులాగా మారాలి. ఎంతగా మారాలో తెలుసా? నీ రూపం మహిమ రూపంగా మారే అంతగా, నీ ముఖంలో దేవుని యొక్క తేజస్సు ప్రకాశించే అంతగా, నీ మనసులో ఏ కపటం కల్మషం లేకుండా యథార్థమైనటువంటి భక్తి చేసేంతగా నువ్వు మారాలి. కొన్ని కొన్ని మార్చుకొని మారుతున్నారు కొంతమంది, కొన్ని కొన్నే మార్చుకొని మిగతా విషయాలను సరిపెట్టుకుంటున్నారు. చూడండి ప్రియులారా, గమనించండి ఒకసారి, తప్పు ఏదైనా తప్పే, శిక్ష ప్రతిదానికి, ప్రతి తప్పుకి శిక్ష ఉంటుంది. దేవుడు లెక్కలోనికి తీసుకుంటే ఈరోజున ప్రతి దాన్ని గురించి, మనుషులు పలికే ప్రతి మాటను గురించి లెక్క చెప్పాల్సి ఉంది. మరి రోజు లేచిన దగ్గర నుంచి ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం, మన మాటల్లో, మన చూపుల్లో, తలంపుల్లో ఎన్ని ఆలోచనలు, ఎన్ని దేవునికి విరోధమైన అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని అనుగ్రహం, ఇంకా దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు, కృప చూపుతున్నాడంటే, మనడే ఎందుకు సహిస్తున్నాడంటే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావా? దేవుని అనుగ్రహం ఎందుకు నీకు, ఎందుకు సహిస్తున్నాడు దేవుడు? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావా? చాలామంది ఇదే చేస్తున్నారు. వ్రాయబడినట్లు మిమ్మును బట్టే కదా నా నామం దూషించబడుతుందని పౌలు గారు ఇక్కడ రాస్తారు. ఎదుటివారికి చెప్పే నువ్వు నిన్ను నువ్వు మారవా, ఎదుటివారికి బోధించే నువ్వు మార్చుకోవా అని చెప్తున్నాడు. అంటే లోకంలో జరుగుతున్న నానుడు అదే కదా, ఎదుటివాళ్ళకి చెప్పేటందుకే నీతులు, పాటించేటందుకు ఎవరున్నారు? ఎంతమంది ఈరోజున దేవుని వాక్య ప్రకారంగా మనల్ని మనం మార్చుకొని దేవుని అనుగ్రహానికి, దేవుని కృపకి పాత్రలు అవుదామని ఎంతమంది మనసు మార్చుకుంటున్నారు, తలంపులు మార్చుకుంటున్నారు, హృదయాన్ని ఉద్దేశాలని మార్చుకొని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక పౌలు వలె, ఒక దావీదు వలె, ఒక మోషే వలె, అబ్రహాము వలె దేవుని యొక్క గొప్ప వాగ్దానాలను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకోవడానికి ఎంతమంది తమ మనసులు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజున? దేవుని అనుగ్రహం నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైంది, అది నిన్ను మారమని చెప్తుంది. ఎకనైనా మార్పు చెంది తలంపులు మార్చుకొని దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి అయినా, కొంతమంది అయినా, అందరూ మారాలన్న ఆశ వాస్తవంగా, కనీసం కొంతమంది అయినా మార్పు చెంది దేవుడు అనుగ్రహిస్తున్నాడమ్మా. ఇంకా మనకు ఆయుష్ పొడిగిస్తున్నాడు, ఈరోజు మనకు ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, అడిగిందల్లా ఇస్తూ ఎన్నో ఉపకారాలు చేస్తూ నడిపిస్తుంది. ఎందుకంటే మనము సరైన మారు మనసు పొంది, రక్షణను గురించిన జ్ఞానం పొంది, దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. ఆయన తన వాగ్దానాల గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే, ఆ వాగ్దానాన్ని పొందేందుకు తగినట్లుగా మనం ఇంకా మారలేదు. గవర్నమెంట్ చట్టం పెట్టింది 21 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెళ్లి చేయమని. 16-18 ఏళ్ళు వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు అంటే అది నేరంగా ఎంచబడుతుంది మన భారతదేశంలో, తెలుసు కదా అందరికీ. అంటే తగిన వయసు వచ్చి, యుక్త వయసు వచ్చాకే పెళ్ళిళ్ళు చేస్తారు. అలాగే పక్వానికి వచ్చిన తర్వాతే ఏ పండైనా కోస్తాం. అలాగే క్రైస్తవ విశ్వాసి వాగ్దానాలు కొత్త సంవత్సరాలు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం. ఒక ఆవిడ ఇన్ని చూపించింది నాకు, ఇప్పుడు చూపించింది, చర్చికి వెళ్తున్నా తీసుకుంటుంది అనుకుంటా, ఒక 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వెళ్తుంది. సంవత్సరానికి ఒక వాగ్దానం చూపించింది, మరి ఎందుకు నెరవేర్చలేదంటే, మనం ఆ వాగ్దానాలు పొందడానికి తగినట్లుగా మారాలి, పక్వానికి రావాలి, పరిపక్వత చెందాలి. దేవుని అనుగ్రహం కూడా శిక్ష రాకుండా ఇంకా ఓర్చుకొని, ఇకనైనా పశ్చాత్తాపడి చేసిన తప్పులు ఒప్పుకొని సరిచేసుకొని ప్రభు యొక్క అనుగ్రహం పొంది వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి మనం. ఆయన ఆలస్యం చేయడు. ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే, మనం దానికి తగిన ఎలిజిబిలిటీ రాలేదేమో, అర్హులు కాలేదేమో. అందుకని ప్రభు సహిస్తున్నాడని విచ్చలవిడిగా బ్రతకకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా, దేవుని వాగ్దానాలు పొందేవారికి తగినట్లుగా హెబ్రీ పత్రికలు చెప్పబడినట్లు వాగ్దానాలను స్వతంత్రించుకునేవారిని పోలి నడుచుకుందాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం చేస్తుందో లూకాసు వార్తలో యేసయ్య స్వయంగా చెప్పిన ఒక ఉపమానాన్ని గురించి మనం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం
7-8 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. వారి విషయమే కదా దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎవరి విషయం? దివారాత్రులు తన గురించి మొరపెట్టుకునే వారికి న్యాయం చేయడానికే దేవుడు అలా కాసుకొని కూర్చున్నాడు. ఓపిక్గా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, మొరపెడతారు, వారికి న్యాయం చేద్దాం, వారికి అద్భుతాలు చేద్దాం, వారి ఎడలో గొప్ప కార్యాలు చేద్దామని దేవుడు చూస్తున్నాడు. మనకు అర్థమయ్యే రీతిలో మనందరికీ తెలిసిన పైన ఒక ఉపమానం కూడా చెప్పాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన ఈ ఉపమానం చెప్పారని ప్రారంభిస్తూ, ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అతడు దేవునికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు, అన్యాయస్తుడు, అక్రమకారుడు అనే పేరు. అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతుందంటే, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయమని అడుగుతుంది. ఆమె మాటి మాటికి వెళ్ళి అడుగుతుంటే అతడు ఒక రోజున విసిగిపోయి, ఏంటి ఆమె సంగతి ఏంటి తీసుకురండి అని చెప్పి అడిగి ఆమెకి వెంటనే న్యాయం తీర్చి పంపించేది. ఈ మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండా ఆమెకి త్వరగా న్యాయం చేసి పంపించేసేయండి, ఆమె కేసు సెటిల్ చేసేయండి అని సెటిల్ చేపించి పంపించేశాడు. అన్యాయస్తుడికే అలా అనిపిస్తే మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనం ఎప్పుడు వస్తామా, ఎప్పుడు తన హక్కును చేర్చుకుందామని చూస్తున్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడమ్మా? చిన్న విషయం మర్చిపోతున్నాను మన వాళ్ళు. ప్రార్థనలో కూడా విసుక్కునేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎంతకాలం ప్రార్థన చేయాలయ్యా, ఎంతకాలం చేసిన ఎట్టాగా అయిపోయినాయి అయ్యా మా జీవితాలు. విసుక్కోవద్దు ప్రార్థనలో. విసుక్కోవడానికి ఆయన ఏమన్నా మన చిన్న వ్యక్తా చేయలేనుడా ప్రార్థన? కానీ విసుగులేని ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నామకార్థం అయిపోయింది భక్తి వాడ. దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుంది. ఏమనో తెలుసా? ఎదురు చూస్తున్నాడు. ఏమని? త్వరగా న్యాయం చేస్తాను నా బిడ్డలకి. అన్యాయం అనుభవిస్తున్నారు, శ్రమను అనుభవిస్తున్నారు, వారికి త్వరగా న్యాయం చేయాలని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు అన్యాయం అయిపోయామనుకుని నీకు అనిపిస్తే న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. న్యాయం తీర్చే దేవుడి దగ్గరికి రా. విసుక్కోకుండా మాటి మాటికి అడుగు. న్యాయం జరిగే వరకు అడుగు. కార్యం జరిగే వరకు ప్రార్థన చేయి. దేవుడు దయదలిసే వరకు మొరపెట్టు, ఏడువు, కన్నీరు కారు. ఏ, ఆయనకంటే గొప్పవాళ్ళమా మనం? ఏమన్నా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికో లేక ఒక అధికారి దగ్గరికో వెళ్ళినప్పుడు రేపురా మాపురా అని వనసాలు తిప్పించినా విసుక్కోకుండా వెళ్ళి ఎక్కడ లేని సంతోషాన్ని, ముఖాన్ని నవ్వు పులుముకొని లోపల బాధగా ఉన్నా పైకి మాత్రం అయ్యా అయ్యా అంటే ఎంత వినయ విధేయతలు కనపరిచి వాళ్ళ దయ కోసం ప్రాకులాడుతున్నావే, అంతకంటే శ్రేష్టమైన దేవుడు. వైద్యుల చుట్టూ తిరిగి ఎన్నో తిప్పలు పడి హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరిగి ఆ టెస్టులు ఈ టెస్టులు తిరిగి ఇన్ని తిప్పలు పడే బదులు ఏసై పాదాల దగ్గర మోకరించి, అయ్యా చూడండి ఆ 12 ఏళ్ళ రక్తస్రావపు స్త్రీ ఏం చేసింది, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటాను, వెనకగా చాటుమాటుగా భయపడుతూ భయపడుతూ వెళ్ళి వస్త్రపు చెంగు మాత్రం ముట్టింది, తనలో ఉన్న బాధ నివారణ అయిపోయింది. దేవుడు ఎందుకు స్వస్థపరచడండి? దేవుడు ఎందుకు న్యాయం తీర్చడు? దేవుడు ఎందుకు మన ఎడల కృప చూపడు? మన కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా? నీకు త్వరగా న్యాయం చేయాలి, నీ పట్ల ఎన్నో వాగ్దానాలు నెరవేర్చాలి, నీ పట్ల ఎన్నో సంకల్పాలు ఉన్నాయి. ప్రియులారా గమనించండి, దేవుని దీర్ఘశాంతం మనకు న్యాయం చేయడానికి ఎదురు చూస్తుంది. దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే, ఆయన ఇంకా అనుగ్రహం చూపుతూ సహిస్తున్నాడంటే మనం ఇంకా మారు మనసు పొందాలని. చివరిగా ఒక మాట, మొదటి పేతురు పత్రిక 3:20 చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానమూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా నోవహు దినాల్లో జరిగింది ఇక్కడ ప్రస్తావించబడుతుంది.
ఎనిమిది మంది ఓడ ద్వారా నీటి ద్వారా రక్షించబడ్డారు. మళ్ళీ మిగిలిన వారి అందరి వద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడంట. వార్త వెళ్ళిపోయింది అందరికీ ప్రపంచానికి. ఒక వాడ సిద్ధమవుతుంది, జల ప్రవాహం రాబోతుంది, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి నశించిపోతుంది, రక్షణ పొందాలనుకున్న వారందరూ వాడ సిద్ధంగా ఉంది రండి అని చెప్పబడింది. ఎనిమిది మంది రక్షణ పొందారు. దేవుని యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైంది. దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. ఏమనో తెలుసా, ఇప్పటికైనా నువ్వు వస్తావు, నీకు రక్షణ ఇవ్వాలి. దానికి సాదృశ్యమైన బాప్తిసం అంట. ఇప్పటికైనా వాడ యొక్క అనుభవానికి గుర్తుగా ఇవాళ బాప్తిసం ఇవ్వబడింది. బాప్తిసం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పటికైనా మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది, ప్రభు కృపలో ఎదగాలని నీకు ఒక మంచి మనస్సాక్షి ఇచ్చి, నీకు నెమ్మదినిచ్చి, ఒక నూతన జీవితం ఇచ్చి, శరీర మాలిన్యం తీసుకేసుకోవడం కాదు. బాప్తిసం అంటే శరీర మాలిన్యం అంటే స్నానం చేసి ఒలుగడుకున్నట్టు కాదు. అది మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. చూడండి, నిర్మలమైన మనస్సాక్షి అంటే నీ గందరగోళపు మనసు పాపాలతో రకరకాల ఊహలతో ఉద్దేశాలతో చెడిపోయిన ఆ ప్రాచీన స్వభావాన్ని తొలగించి నీకు నూతనమైనటువంటి కృపనిచ్చి రక్షణలోకి నడిపించడమే బాప్తిసం యొక్క ఉద్దేశం. కనుక దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుంది. బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి, రక్షణార్థమైంది ఎంచుకొని సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొంది ప్రభు ఎందుకు సహిస్తున్నాడో తెలుసుకొని ఇకనైనా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నాకు న్యాయం చేయేసయ్య అని దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు త్వరగా న్యాయం చేస్తాడు, తన వాగ్దానాలు మీ పట్ల నెరవేరుస్తాడు. సౌలుని పౌలుని చేసినంత అద్భుతంగా మీ జీవితాలు ఉంటాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు నాయన. మీరు ఇంకా సహిస్తున్నారంటే మేము అది తెలుసుకోలేకపోతున్నాం. మేము ఇంకా బతుకున్నామంటే తప్పు చేసి కూడా, అపరాధంలో పడిపోయి కూడా ఇంకా ఇలా ఉన్నామంటే ఇకనైనా మార్పు చెందుతామని మీరు ఎదురు చూస్తున్నారు. కానీ తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్న మా ప్రియులందరికీ ఈ మాటల ద్వారా మారు మనస్సును, రక్షణను గురించిన జ్ఞానం ఇచ్చి, బాప్తిసం పొంది, మంచి మనస్సాక్షి కలిగి, వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో వారికి న్యాయం జరిగించి వాగ్దానాలకు వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఈ మాటల ఆలకి ప్రతిబిడ్డకు, పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.